సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి హృదయరాజు పిలుపునిచ్చారు. ఒంగోలులోని వైశ్య భవన్లో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన రాష్ట్ర జిల్లా బాధ్యులకు సన్మాన కార్యక్రమం జిల్లా సెక్రటరీ జనరల్ కేవీవి కీర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ పీఆర్సీ డీఏల కోసం పోరాటాలకు పూనుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యాబోధనకు ఆటంకంగా ఉన్న యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పివి సుబ్బారావు, ఏ అమ్మయ్య, వి బాలాజీ, పిపి రంగారెడ్డి, డి వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుకూరి ఉప విద్యాధికారి సామా సుబ్బారావు, ఏఐఏఏ జాతీయ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ కుమార్, పి వెంకట్రావు, సిహెచ్ శ్రావణ్ కుమార్, మన్నం శ్రీనివాస్, ఎన్ శరత్, వినుకొండ రాజారావు, ఈవి రమణయ్య, శేషారావు, లక్ష్మీనారాయణ, ప్రి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్లు, సిహెచ్ వెంకటేశ్వర్లు, సిహెచ్ కుమారి, డి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి గారు, మరి జేఏసీ, అదేవిధంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ కుమారి గారు, మరి రాష్ట్ర వారందరినీ కూడా మరి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మరి హాజరైనటువంటి సుబ్బారావు గారు పేరున మరి నమస్కారం తెలియజేసుకుంటూ, అంతకంటే ముందు రిటైర్ అయినటువంటి వారు కూడా తోటి ఉపాధ్యాయుల పరంగా ఆయా పాఠశాల తర్వాత కూడా వారు ఏ సంఘంలో అయితే ఉన్నారో అరుదైనటువంటి గౌరవం అనేటువంటిది ఈ వేదిక ద్వారా మనందరం కూడా గుర్తించాలి. ఆ మేరకు కూడా వారందరూ కూడా ఫ్రెండ్ షెడ్యూల్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఫెడరేషన్ పక్షాన నేను తెలియజేస్తున్నాను. మరి ప్రధానంగా మరి సమస్యలకు సంబంధించి మరి అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ కష్టకరమైనటువంటి అంశం ఏంటంటే మరి ఎక్కడ లోపం ఉంది, మరి వారు చెప్తూనే ఒక సందర్భాన్ని తెలియజేశారు. మనలో ఒక మహిళ మాణిక్యమ్మ అనేటువంటి మహిళా కామ్రేడ్ ఘనంగా సన్మానించడం జరిగింది కూడా అమ్మాయి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. దృశ్యానుతోటి అమ్మాయి గారిని సన్మానం చేస్తూ ఉన్నారు, అమ్మాయి గారిని సన్మానిస్తున్నారు, సన్మానించకపోతూ ఉన్నారు, సన్మానం చేస్తూ థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క కార్యకర్తకి ఏపీఎఫ్ తరపున ప్రభుదాస్ గారు మరి సభ్యులు గారు సత్కారం చేసుకుంటూ ఉన్నారు. వీరందరూ కూడా వినుకొండ రాజారావు గారు ఇప్పుడే సినిమా ఒకే తోటి పూర్వమాలతోటి ఘనంగా థ్యాంక్ యూ సార్. ఎల్లా శ్రీనివాసులు గారు దృశ్యాలతోటి పూలమాలతోటి నూతన వస్త్రాలతోటి పిచ్చయ్య గారు, నారాయణ గారు, అశోక్ గారు, రవిశంకర్ గారు, లక్ష్మీనారాయణ అండ్ వెంకటేశ్వర్లు అందరూ కూడా, అలాగే సీనియర్ కార్యకర్త వెంకట్ గారు, రంగారెడ్డి సార్ని దృశ్యాలతోటి సన్మానించుకుంటూ ఉన్నారు. అలాగే మిత్రుడు కె విశేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పుష్పాలతోటి సోనబాబు గారు, రంగారెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే అలాగే నారాయణ గారు అండ్ నూరామ గారు, ప్రభాకర్ గారు, గురులింగం అండ్ వెంకట్రావు గారు తరసి మండల శాఖ బాధ్యులు కూడా శ్రీ వి బ్యానర్జీ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి ఏపీటీఎఫ్ ప్రకాశం తరఫున తదితరులలో పనిచేసి ఆ శాఖ యొక్క ఉన్నతికి పాల్పడేటువంటి శ్రీ డి వెంకట గారు, రవిశంకర్ అండ్ మరియు నూతన వస్త్రాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరిగింది థ్యాంక్ యూ సార్. ఎండలు మార్చుకొని పూర్తిలో పాల్గొనాల్సింది కోరుతున్నాం. సుబ్బారావు భాష గారు మరియు కుమారి వాడి గారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరకు డాన్స్ ఉండాల్సి కోరుతున్నాం.
జిల్లా శాఖ అందరూ కూడా దగ్గర ఓకే రెడ్డి గారు సార్ మాస్కి అలాగే అలా ఉండమని కిందలూరు మండల శాఖ భాగంగా దంపతులు అందజేస్తున్నారు వారికి దృశ్యాలతోటి పూర్వమాలతోటి కనుక సమాజం జరిగింది దర్శనమండల శాఖ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనేక బాధ్యతలు నాకు ఇచ్చి నాకు ఏపీటీఎఫ్ పక్షాన సేవ చేసే అదృష్టాన్ని కల్పించినటువంటి ఏపీటీఎఫ్ సంఘానికి వల్ల ఈరోజు మీ అందరి అభిమానాన్ని నేను పొందగలిగానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దీనికి నా నమస్సుమాన్యులు తెలియజేస్తూ భావి జీవితంలో కూడా అవకాశం ఉన్నంత వరకు ఉపాధ్యాయుల విద్యార్థుల విద్యారంగంతో పాటు సమాజ సేవ చేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తానని చెప్పి పక్షాన తెలియజేస్తున్నాను.